హలో అండ్ వెల్కమ్ టు మహాలక్ష్మి వంటలు ఈరోజు క్రిస్పీ కార్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను సో ఇప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్ని క్లియర్గా చూద్దాము ఫస్ట్ స్టవ్ మీద లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక లీటర్ నీళ్ళని మరిగించుకోండి నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి రెండు కార్ని ఇలా కర్నల్ సపరేట్ చేసుకుని ఆ కార్ని ఇందులో యాడ్ చేయండి సో ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోండి నార్మల్గా మనం తినడానికి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకుంటే ఇవి చిదిరైపోతాయి అందుకని మనం తినడానికి నార్మల్గా ఎలా ఉడికించుకుంటామో అంతవరకు ఉడికించుకోవాలి సో ఇలా మధ్యలో చేతితో పట్టుకుని చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇంకా స్ట్రైనర్తో పక్కకు తీసేసుకుని ఇందులో కొంచెం కూల్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కోల్డ్ వాటర్ వేయడం వల్ల ఫర్దర్ కుక్ అవ్వడం ఆగిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా నీళ్ళలో వదిలేకుండా స్ట్రైనర్తో పక్కకు తీసేసుకోండి వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసి వీటన్నిటిని కార్న్కి కోట్ చేసుకోండి ఇలా పిండి మొత్తం కార్న్కి పట్టేలాగా కోట్ చేసుకోవాలి సో ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని హీట్ అవనియండి మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా జస్ట్ మీడియం హీట్లో హీట్ అయినప్పుడు ఇందులో మనం కోట్ చేసి పెట్టుకున్న కర్న్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి ఇలా యాడ్ చేసేయండి ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూసారు కదా ఇలా క్రిస్పీగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తురుముని యాడ్ చేయండి ఇందులోనే ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న తురుము కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేయండి ఇలా మూడింటిని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే మొత్తం అన్నిటిని ఇలా వేపుకోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే జస్ట్ మరీ ఎక్కువ కలర్ చేంజ్ కాదు జస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీదే రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉండండి ఒక టూ మినిట్స్ టాస్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ మీదే ఇలా టాస్ చేసుకుంటూ ఉండండి ఇలా టూ మినిట్స్ టాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక ఫైనల్గా రెండు స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని పైన చల్లుకుని ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కిందకించేసుకోండి చూసారు కదా ఈ క్రిస్పీ కార్న్ని రెస్టారెంట్ స్టైల్లో ఇలా తయారు చేసుకోవచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చితే మహాలక్ష్మి వంటి ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి